ఏం గలీజ్ రాజకీయాలండి దేశంలో ఎటువంటి ఎటువంటి పరిణామాలు చూసినామండి ఈ దేశంలో అనేక సందర్భాల్లో అనేక మంది మహానాయకులు వచ్చారు మంచి మంచి సందేశాలు కొడుచారు ఆచరించి చూపెట్టారు ఇలా గవర్నర్ల వ్యవస్థ महाराष्ट्र गवर्नर को महाराष्ट्र कैबिनेट 12 मंदी एमएलसी कोसम कैबिनेट तीर्मानं चेसि पंपिस्ते संवत्सरम अयिते आयन दग्गरने पेट्टुकोनि कूर्चुन्नाडु फाइल तमिलनाडु शासनसभा बिल्लु पास चेसि पंपिस्ते तमिलनाडु गवर्नर ఒక పిడదోరణి వింతదోరణి బెంగాల్ల పంచాయతీ महाराष्ट्र पंचायती तमिलनाडु पंचायती केरळ पंचायती इदा పెద్దల పూజలు స్వర్గీయ ఎంటి రామారావు గారు పార్టీ పెట్టారు నిష్కల్మషమైన మనసుతో ప్రజలకు నా వల్ల రెండు మంచి పనులు కావాలని పార్టీ పెట్టారు ఆ రోజు యువకులకు మేము అందరం అలా పని చేసాం ఎటువంటి కొరకర కిరికిరి లేకుండా అద్భుతంగా 200 మంది ఎమ్మెల్యేలతో నేను అధికారంలోకి వచ్చాను చెప్పిన పని ఆచరిస్తా ఉన్నాడు ముందుకు పోతా ఉన్నాడు ఇదే దుర్మార్గమైన గవర్నర్ల వ్యవస్థను వినియోగించి స్వచ్ఛమైన పరిపాలన చేస్తున్న ఎంటి రామారావు గారిని పదవి నుంచి తొలగించారు చాలా కుటిలంగా దుర్మార్గంగా ఏం జరిగింది మనందరం కూడా చూసినాం కళ్ళారా నేను చెప్పేది ఎక్కనో భారతం రామాయణం కథ కాదు ఇదే రాష్ట్రంలో ఇదే హైదరాబాద్లో జరిగిన చరిత్ర ఏం జరిగింది ఆనాడు ఉన్నటువంటి మాంత సిపాయి లేరనుకొని భావించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇదే తెలుగు రాష్ట్రాల ప్రజలు మెడలు వంచి మళ్ళా ఎంటి రామారావు రీఇన్స్టేట్ చేసేదాకా కొట్లాడారు బుద్ధి తెచ్చుకొని మీకు సిగ్గు లేదా అని చెప్పి తిరిగి ఎంటి రామారావు గారిని అదే సింహాసనం మీద ముఖ్యమంత్రి కుర్చీ మీద కూసోబెట్టేదాకా కొట్లాడి సాధించినారు జరిగిన చరిత్రనే కదా బుద్ధి జ్ఞానం రావద్దా ప్రజాసమ్యంలో పరిణతి అంటే ఎట్లా ఉండాలి ఎంటి రామారావు గారితో దుర్మార్గంగా వ్యవహరించిన ఆ గవర్నర్ అవమానం పడి కనిచి వెళ్ళిపోయినాడు తొలగించబడ్డాడు దాని నుంచి పాఠం నేర్చుకోవాలి కదా దేశం గుణపాఠం నేర్చుకోవాలి కదా దాని మీద పరిణతి రావాలి కదా దానికి ఉల్టా అయ్యేలా ఏం జరుగుతా ఉంది చాలా వక్ర మార్గంగా కేశవరావు గారు తమ స్పీచ్లో అన్నారు రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగాన్ని అనుసరించి ప్రజల ప్రజల కోసం రాజ్యాంగమా లేకపోతే దానికి ఉల్టానా ఏం జరుగుతుంది అసలు దేశంలో